రామాచారి గారు, ఎల్ఎంఏలో మీ మీ దగ్గర పాటలు నేర్చుకున్న పిల్లల్ని పక్కన పెట్టి, అంటే వాళ్ళందరూ టాలీవుడ్లో చాలా అద్భుతమైన సాంగ్స్ పాడుతున్నారు, పేరు సంపాదించుకున్నారు, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు అన్నీ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్ళుగా మీ అబ్బాయి సాకేత్, మీ అమ్మాయి సాహితి సోనీ అంటారు దాన్ని, సోనీ, వాళ్ళిద్దరు కూడా పుంజుకుంటున్నారు. ఒక ఐ థింక్ 3-4 ఏళ్ళ నుంచి కదండి ఎక్కువగా. మొన్న ఈ మధ్య సాకేత్ బ్రెత్లెస్ సాంగ్ ఒకటి పాడారు, తెలంగాణ బ్రెత్లెస్ పాట ఒకటి. సో ఇవి అంటే యాజ్ అ ఫాదర్ ఇప్పుడు అండి, ఇన్నేళ్ల తర్వాత ఈ 3-4 ఏళ్ళుగానే మీరు మీ కళ్ళతో వాళ్ళ సక్సెస్ చూస్తున్నారు. అవునండి. హౌ డు యూ ఫీల్ నౌ అండి? ఐ ఫీల్ ప్రౌడ్, ఒక ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎందుకంటే మీ ఎల్ఎంఏ పిల్లల కోసం ఏనాడు మీరు యాచించి అడగలేదు వాళ్ళకి ఏమైనా అవకాశం ఇవ్వండి అని. అలాగే మీ పిల్లల కోసం, ఎల్ఎంఏ పిల్లల కోసం అడిగానండి. వాళ్ళ కోసం అడిగారా? ఓకే, వీళ్ళ మీ పిల్లల కోసం మాత్రం అడగలేదు. నిస్సంకోచంగా అడిగాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వెళ్ళి, సార్ నేను ఇలా నేర్పిస్తున్నాను, అందులో డిజర్వింగ్ పాడించుకోండి, మీరు పాడించండి. మీకు అది కూడా వాళ్ళని ఏంటంటే మీరు వినండి, ఒక్కసారి ఒక 5-2 నిమిషాలు టైం తీసుకొని విని మీకు నిజంగా డిజర్వింగ్ అనుకుంటే పాడించండి అని నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని సవినయంగా వేడుకుంటాను. వాళ్ళు కూడా అంత బాగా పా, కానీ ఎప్పుడు నేను సాకేత్ సోని గురించి అడగడానికి నేను మొహమాట పడ్డాను. ఎందుకు అంటే ఏం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అడగ ఒకవైపు అడగాలని ఉంటుంది, ఒక ఫాదర్ ఎంత పిల్లలైనా కూడా వాళ్ళు కూడా మీకు స్టూడెంట్స్, ఫాదర్ నేర్పించారు ఒక గురువుగా. అయితే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అందరూ ఒకలాగా తీసుకురండి, ఇప్పుడు ఒక గబుక్కున మా అమ్మాయి పాడించండి అంటే ఎలా తీసుకుంటారో తెలియదు. చాలామంది నన్ను తిట్టారు, అడగకపోతే ఎలా ఇస్తారు. కానీ మళ్ళీ ఒక రకమైన ఆవేశం వచ్చి అడుగుదాం అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడో. కానీ వీళ్ళందరూ పాటలు కూడా ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్తున్నాను కానీ సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల ద్వారా మా పిల్లలు కూడా పాడారు. నా స్టూడెంట్స్తో పాటు సాకేత్ సోని కూడా పాడడం జరిగింది, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు పెట్టే కవర్స్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ, చిన్న చిన్న పాటలు, అవి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నేను ఒకటే చెప్తాను, ఒక సింగర్గా మీరు వెళ్ళి అడగండి, ఎవ్వరు కూడా అడగకుండా అమ్మాయినా పెట్టదు. నేను అడగడం వేరు, మీరే సార్ నేను ఈ పాట పాడాను వినండి అని మీరు మా పిల్లలందరినీ కూడా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి అడగమంటాను. నేను అడగండి కానీ వాళ్ళు వెనకాల పడి విసిగించకండి, సార్ ఇగో ఈ పాట నేను చేశాను, ఇగో ఒక సీడీ ఇవ్వడమో లేకపోతే మీకు ఒక వాట్సాప్లో పంపిస్తాను, పంపించవచ్చా అని అడగడమో, వాళ్ళ అసిస్టెంట్స్కి ఇవ్వడమో, ఇలా చేసి వాళ్ళని మళ్ళీ విసిగించొద్దు. ఎప్పుడో ఒకప్పుడు వింటే వాళ్ళకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక కొత్త గళాలు, ఒక వెరైటీ వాయిసెస్తో పాడించాలని ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త ధనాన్ని అందరూ ఆదరిస్తున్నారు. ఏ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా వద్దు అనట్లేదు, ఇది బాగుందండి ఈ వాయిస్, ఈ క్యారెక్టర్కి బాగా నప్పింది అండి అంటే. ఇప్పుడు చూడండి బాహుబలిలో చిన్నపిల్లలు పాడారండి, మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు బడ్డింగ్ పిల్లలు, వాళ్ళందరూ ఇప్పుడు పాడిన వాళ్ళంతా వాళ్ళేం పరిణితి చెందిన పిల్లలు కాదు. కానీ వాళ్ళకి ఆ డైరెక్టర్ గారికి వాళ్ళకి ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఈ గొంతు నప్పింది అని ఉంచేశారండి, అసలు హెజిటేట్ చేయలేదు. వీళ్ళకి అది పెద్ద వరం, ఈ పిల్లలకి వరం, వాళ్ళ పెద్ద మనసు, వీళ్ళ అదృష్టం అది. అలా చిన్నపిల్లలా పెద్దపిల్లలా అని చూడట్లేదండి, ఇప్పుడు చూడకుండా ఇండస్ట్రీ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈవెన్ డైరెక్టర్స్ కూడా రిజెక్ట్ చేయట్లేదండి. వాళ్ళకు కూడా అది ఆ స్క్రీన్ మీద వీళ్ళ వాయిస్ ఆ క్యారెక్టర్కి నప్పిందంటే పెద్ద హాయిగా ఉంచేస్తున్నారండి. ఈ చిత్రగారు పాడారా, శ్రీరాఘోషల్ గారు పాడారా అని చూడట్లేదండి. అందుకే మా పిల్లలు ఇప్పుడు మా పాప బాహుబలి, మా పాపలు ఇద్దరు మా ఎల్ఎంఏ పిల్లలు, ఎవరు ఒకళ్ళు దామిని పాడింది బాహుబలి 2లో ఉంచేశారండి. అలాగే సోని చిన్న పిల్ల, అది ఇంక ఇప్పుడే నేర్చుకుంటుంది, అది మీ అమ్మాయి, మా అమ్మాయి ఇంకా నేర్చుకున్న స్టూడెంట్, కానీ అక్కడ బాగుంది ఆ పాట బాగా పాడింది అని వాళ్ళు ఉంచారు. సో ఇలా చాలామంది పిల్లలు పాడు, ఇప్పుడు కొత్త పిల్లలు చాలామంది, ఇంకొక సాహితీ ఉంది అమ్మాయి కాటం దీంట్లో పాడింది, కాటమరాయుడులో నూతన అని ఇంకొక అమ్మాయి కాటమరాయుడులో పాడింది. సో అందరు పాడుతున్నారండి, ఎవ్రీబడీ సింగింగ్ ఆల్, అంటే ఒక్కొక్క తరం పాడుకుంటూ వస్తున్నారు. ఒక ఫస్ట్ పెద్దవాళ్ళు పాడారు, దాని తర్వాత గీతా మాధురి బ్యాచ్ పాడారు, దాని తర్వాత రమ్య బిహారా బ్యాచ్ పాడారు, ఇప్పుడు ఈ బ్యాచ్ పాడుతున్నారు. సో అలా ఎవరైతే బాగా నేర్చుకొని బాగా మంచి టాలెంట్ పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయండి. సాకేత్ సోని గురించి చెప్పండి స్పెసిఫిక్గా, మీ అబ్బాయి, మీ అమ్మాయి గురించి చెప్పండి. మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఏమేమి ఏ సినిమాల్లో పాడుతున్నాడు, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు అని విన్నాను నేను. అవునండి, మా అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం మా అబ్బాయి కొంచెం హైపర్ అండి,
అది బాగా దూకుడు 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 గుర్రం అది అది దాన్ని సరైన దిశగా మనం ఛానలైజ్ చేసాను తీసుకెళ్ళాలి, లేకపోతే ఎటైనా దూకుడు దూకుడే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచే నేనేం చేశానంటే వాడిని నేను నాకంటే కూడా మా మిస్సెస్కి ఎక్కువ క్రెడిట్ సుజాతకి దక్కుతుంది, వాడిని తీసుకొని ఒక క్లాసికల్ మ్యూజిక్ క్లాసు మన ఎల్ఎంఏ క్లాసులు ఎలాగున్నాయి. వాడి అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఉగ్గుపాలతోనే ఒక అట్మాస్ఫియర్ ఉంది, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఎల్ఎంఏ ఈ అట్మాస్ఫియర్ చూస్తున్నారు. సో అదొకటి ఉంది. తర్వాత వాడిని తీసుకెళ్ళి క్లాసికల్ మ్యూజిక్, మా సాకేత్కి క్లాసికల్ మ్యూజిక్ ఫస్ట్ మా అన్న మా గురువుగారు ఓరగంటి లీలావతి గారి దగ్గర స్టార్ట్ చేసాం. తర్వాత కొంతకాలం మేము అక్కడ అటు సైడ్ ఉండేవాళ్ళం, నీతా మేడం దగ్గర, తర్వాత మోహనకృష్ణ గారి దగ్గర, తర్వాత వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, మా పాపనేమో శ్రీనిధి వెంకటేష్ దగ్గర, అపూర్వ గజల దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటుంది. సో వీళ్ళందరూ వెస్ట్రన్. నేను మా పిల్లలకు ఒకటే చెప్పాను, మీరు పర్ఫెక్ట్గా నాలెడ్జ్తో వెళ్ళాలి ఫీల్డ్లోకి, ఇది కొంచెం లిటిల్ లిటిల్ నాలెడ్జ్తో సగం సగం ప్రాక్టీస్తో కొంచెం రాగానే మేము ఏదో పెద్ద సింగర్స్ అనుకొని వెళ్ళకండి. ఎందుకంటే అది ఒక సముద్రంలో ఈత కొట్టడం లాంటిది. ఇండస్ట్రీలో మనం నిలదొక్కుకోవాలంటే అంత గజ ఈతగాళ్ళు మాత్రం అక్కడ ఉండగలరు, ఏదో స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకొని వెళ్ళకూడదు. సో అని నేను మా పిల్లలకు ఆ కాన్సెప్ట్తో నాన్న మా సాకేతికుడు చెప్పాను, నువ్వు ఒక సింగర్ అయినా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేర్చుకొని వెళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కమాండ్, ఒక ఇరవాణి గారు, ఒక రెహమాన్ గారు, ఒక దేవిశ్రీ గారు, ఒక మణిగారు, కోటి గారు, వాళ్ళు ఎంత కమాండింగ్తో ఉంటారండి. వాళ్ళు ఆ ఫీల్డ్లో కమాండింగ్తో మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. వాళ్ళకి అటు ఇండియన్ మ్యూజిక్ తెలుసు, వెస్ట్రన్ తెలుసు, వాళ్ళకి అన్ని నొటేషన్ తెలుసు, ఎవ్రీథింగ్, వాళ్ళకి ఆర్కెస్ట్రా మీద అవగాహన, ఇవన్నీ నేర్చుకొని వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. సో నేర్చుకొని వెళ్ళు అని నేను మా వాడికి కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, తర్వాత వెస్ట్రన్ పియానో నేర్చుకుంటున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు, నేర్చుకున్నాడు అని చెప్పట్లేదు, అన్నీ ఇంకా నేర్చుకుంటున్నారు. ఒక ఒక కొంచెం ఒక చిన్న అవగాహన ఇప్పుడు స్టార్ట్ చేశాడు. సో ఏ రోజు కూడా ఆపొద్దని చెప్తున్నాను, నేర్చుకోవడం ఏ రోజు ఆపు చేయదు, ప్రాక్టీస్ చేయడం ఏ రోజు ఆపు చేయదు, విపరీతంగా వినాలి మ్యూజిక్ని, పెద్దవాళ్ళు చేసేవన్నీ కూర్చొని గమనిస్తుండాలి. సో ఆ అట్మాస్ఫియర్లో ఆ మ్యూజిక్ వరల్డ్లో మనం ఉండాలి, ఆ అవగాహనతో మీరు ముందుకు సాగండి అని ఇప్పుడు వాళ్ళు ఇటు స్టూడెంట్స్గా నేర్చుకుంటూ ఇప్పుడిప్పుడే అవకాశాలు చిన్న చిన్నవి వస్తున్నాయి, అలా ముందుకు నడుస్తున్నారు. అది మా పిల్లలు. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, ఆ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.